ప్రభునేసు క్రీస్తునామములో మీ అందరికీ మా శుభావివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు మరొక దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవుని నామాన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. ఆయన యొక్క సన్నిధిలో మనం గడిపేటువంటి తరుణం మనకి దేవుడు అనుగ్రహించాడు. ఈరోజు కూడా దేవుని యొక్క సన్నిధిలో పాట పాడి దేవుని నామాన్ని స్తుతిద్దాం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని కూడా మనం ధ్యానిద్దాం. లైవ్లో వీక్షిస్తున్నటువంటి మీ అందరూ తప్పకుండా దేవుని యొక్క దీవెనలు పొందుతారని నేను ఆశిస్తూ ఉన్నాను. మీరు దయచేసి మీ యొక్క బైబిల్ తీసుకొని గృహంలో ఉదయకాల సమయ ప్రార్థనలో మీరు పాల్గొనాల్సిందిగా క్రీస్తు పేరిట మిమ్మల్ని కోర్చు ఉన్నాను. ఏ సమయంలో మీరు ఈ యొక్క వాక్యాన్ని మీరు వింటున్నా, ఈ లైవ్లో మీరు పాల్గొంటున్నా, తప్పకుండా ప్రార్థనలో పాల్గొనండి. మా కొరకు కూడా ప్రార్థన చేయండి. మనము ప్రార్థన జీవితాలు కలిగి ఉందాం, దేవునికి ఇష్టమైనటువంటి జీవితాలని మనం కలిగి ఉందాం. ఇలాంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవుణ్ణి ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. మా యొక్క గ్రామంలో ఉండి ఈ విధంగా మిమ్మల్ని కలుసుకునే కృపని దేవుడు అనుగ్రహించినందుకు దేవుని నామాన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకొని మనము ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. మాతో ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువ, కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. నాయన, ఈ సమయంలో ప్రభువ నీ బిడ్డలుగా మేము చేసేటువంటి ఈ యొక్క ప్రార్థన మీరు ఆలకించండి. మా యొక్క ఆత్మలు తృప్తిపరచండి, ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరచండి. వాక్యంతో మీరు మాట్లాడండి. పరిస్థితులన్నింటినీ మీరు నాయన మా తండ్రి మీరు మార్చివేయండి. ప్రభు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం, మీ కృప చూపించండి నాయన. మరి నాయన మా యొక్క పరిస్థితులు ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం నాయన. అయినప్పటికీ మీరు కాచి కాపాడి ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ కృప దయచేయండి. మాట ద్వారా మమ్మల్ని బ్రతికించి ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామపట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో మన నిద్ర మేల్కొని మరి ఉదయాన్నే దేవుని స్తుతించడానికి దేవుడు మనకి సహాయం చేస్తూ ఉన్నారు. మరి దేవుని సన్నిధిలో ఆనందించటం ఎంతైనా మంచిది. దేవుని సన్నిధిలో మన సమయాన్ని వెచ్చించి ప్రాధాన్యత దేవుని సన్నిధికి ఇచ్చి మన దినాన్ని ప్రారంభించటం అది మనకి ధన్యకరము. నిజంగా అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాడు. మరి యేసుతో మన జీవితం ఎల్లప్పుడూ కూడా ఆనందంగా ఉంటుంది, ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుంది. మనం దేవునితో జీవిస్తున్నప్పుడు మనకున్న కష్టాలు, మన బాధలు అన్నిటినీ మనం మర్చిపోతాం. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో జీవిస్తూ మనకున్నటువంటి బాధలన్నిటిలో కూడా మనకి సంతోషాన్ని దయచేస్తూ ఉంటాడు. స్తుతితో, స్తుతి ఆరాధనతోటి, పరి పాటలతోటి, వాక్యంతో మన దినాన్ని ప్రారంభించినప్పుడు దినమంతా కూడా దేవుడు మేలులతో మనల్ని తృప్తిపరుస్తూ ఉంటారు. హల్లెలూయా. ఆనందమే ఆనందమే యేసుతో జీవితం అనే పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మనము మహిమపరచుదాము. ఆనందమే ఆనందమే యేసుతో జీవితం, ఆశ్చర్యమే ఆశ్చర్యమే యేసుతో పయనం. ఆనందమే ఆనందమే యేసుతో జీవితం, ఆశ్చర్యమే ఆశ్చర్యమే యేసుతో పయనం. హల్లెలూయా 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 నజరేయా, హల్లెలూయా 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 గలలీయా. ఆనందమే ఆనందమే యేసుతో జీవితం, ఆశ్చర్యమే ఆశ్చర్యమే క్రీస్తులో పయనం. ఆనందమే ఆనందమే యేసుతో జీవితం, ఆశ్చర్యమే ఆశ్చర్యమే క్రీస్తులో పయనం. కుంటి వారికి కాళ్ళిచ్చెను, రెడ్డి వారికి చూపునిచ్చెను,
గుంటి వారికి కాళ్ళిచ్చెను, గుంటి వారికి చూపునిచ్చెను, అంధకార జీవితాలు వెలిగించెను, అంధకార జీవితాలు వెలిగించెను, ఆనందమే ఆనందమే యేసుతో జీవితం, ఆశ్చర్యమే ఆశ్చర్యమే క్రీస్తులో పయనం, ఆనందమే ఆనందమే యేసుతో జీవితం, ఆశ్చర్యమే ఆశ్చర్యమే క్రీస్తులో పయనం. అగ్నిగుండములో పడదోసిన, చెరసాలలో బంధించిన, అగ్నిగుండములో పడవేసిన, చెరసాలలో బంధించిన, శోధనలో వేదనలో నా ప్రభువే నా దుర్గము, శోధనలో వేదనలో నా ప్రభువే నా దుర్గము, ఆనందమే ఆనందమే యేసుతో జీవితం, ఆశ్చర్యమే ఆశ్చర్యమే క్రీస్తులో పయనం, ఆనందమే ఆనందమే యేసుతో జీవితం, ఆశ్చర్యమే ఆశ్చర్యమే క్రీస్తులో పయనం. చీకు చింత లేదు నా బ్రతుకులో, యేసే సర్వము నా మదిలో, చీకు చింత లేదు నా బ్రతుకులో, యేసే సర్వము నా మదిలో, నా ప్రాణం ఈ దేహం నా ప్రభుకే అంకితం, నా ప్రాణం ఈ దేహం నా ప్రభుకే అంకితం, ఆనందమే ఆనందమే యేసుతో జీవితం, ఆశ్చర్యమే ఆశ్చర్యమే క్రీస్తులో పయనం, ఆనందమే ఆనందమే యేసుతో జీవితం, ఆశ్చర్యమే ఆశ్చర్యమే క్రీస్తులో పయనం. హల్లెలూయా 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 నజరేయా, హల్లెలూయా 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 గలిలయా, ఆనందమే ఆనందమే యేసుతో జీవితం, ఆశ్చర్యమే ఆశ్చర్యమే క్రీస్తులో పయనం, ఆనందమే ఆనందమే యేసుతో జీవితం, ఆశ్చర్యమే ఆశ్చర్యమే క్రీస్తులో పయనం. హల్లెలూయా 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 నజరేయా, హల్లెలూయా 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 గలిలయా, హల్లెలూయా 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 నజరేయా, హల్లెలూయా 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 గలిలయా. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవా మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం అయ్యా. నీ నామానికి మహిమ ప్రభువా, ఘనత ప్రభువా, దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు ప్రభువా. ఉదయకాల సమయములో దేవుడు మన గృహంలో ఉంటే మనకు మన జీవితం అంతా మన గృహమంతా ఆనందంతో నిండి ఉంటుంది. దేవుని సన్నిధి మన గృహంలో నివసిస్తూ ఉంటే, దేవుని మాటలు మన కుటుంబంలో ఉంటే,
మన జీవితంలో ఉంటే మన జీవితమంతా కూడా ఎల్లకాలం సంతోషంతో ఉంటుంది ప్రియులారా. ఎల్లప్పుడూ ఆనందంతో గంతులు వేస్తూ ఉంటాము మనము. మనకున్న కష్టాలన్నిటిని మనము మరచిపోతాము, మనకున్న వేదనలన్నిటిని మనం మరచిపోతాము. దేవుని సన్నిధిలో మనం ఉండాలి. దేవుని సన్నిధిని మన హృదయంలోనికి, మన గృహంలోనికి మనం ఆహ్వానించాలి. స్తుతి ద్వారా దేవుని సన్నిధిని ఆహ్వానించాలి. ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిని మనం ఆహ్వానించాలి. మన హృదయాలు కుమ్మరించి దేవుని సన్నిధిని మనం ఆహ్వానించాలి. మనం దేవునికి ప్రాధాన్యతను మన హృదయంలో మనం ఇవ్వాలి ప్రియులారా. హల్లెలూయా. దేవానికి స్తోత్రాలు ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు, 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 స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. Hallelujah, 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 Hallelujah. తల్లిలాగా మనల్ని తన హృదయంలో చేర్చుకునే దేవుడు, తను హత్తుకునేటువంటి దేవుడు మన యేసయ్య. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మనల్ని మనము ఆయన చేతులు సమర్పిద్దాం. మనం సరెండర్ అవుదాము. ఆయన మనల్ని నడిపిస్తాడు. తన మార్గంలో మనల్ని ఆయన నడిపిస్తాడు ప్రియులారా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా, పరలోక ప్రాచ, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ ఉదయ వేళల్లో ప్రభా మరి ఒకసారి తండ్రి మీ సన్నిధిలో ప్రార్థించే కృపను మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు యేసయ్య. మరి ఒక దినాన్ని చూసే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు మీకు వందనాలు యేసయ్య. కన్న తల్లి ఏ రీతిగా తన బిడ్డని హత్తుకుంటుందో ప్రభా, ఆ రీతిగా మమ్మల్ని హత్తుకొని మమ్మల్ని ఆదరిస్తూ మమ్మల్ని నడిపిస్తున్న మా యేసయ్య మీకు స్తోత్రాలు. మా గృహంలో మీరుంటూ మమ్మల్ని ఆదరిస్తున్నందుకు వందనాలు. మా గృహంకు అధిపతిగా యజమానిగా మీరుంటూ మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు. అయ్యా మా జీవితాల్లో మీరున్నందుకు మీకు వందనాలు ప్రభా, మీకు స్తోత్రాలు. యేసయ్యా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా మా యొక్క బ్రతుకనే నావకు ప్రభ, నావికుడుగా మీరుంటూ ప్రభ మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. ఏ అపాయము తండ్రి మాకు తగలకుండా ప్రభ, మేము ఏ అపాయము మా దరికి రాకుండా ప్రభ మమ్మల్ని నడిపిస్తూ మమ్మల్ని తండ్రి ముందుకి కొనసాగింప చేస్తున్నందుని బట్టి మీకు వందనాలు. పరిశుద్ధాత్మ కాపుదల మాకు దయచేస్తూ మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు ప్రభా. అయ్యా మాకు ఆలోచన చెప్తూ ప్రభా మా జీవితాన్ని ముందుకు నడిపిస్తున్నందుకు వందనాలు యేసయ్య. అయ్యా ఈ దినమంతట్లో మీరు మాకు తోడుగా ఉండండి ప్రభా. వాక్యంతో మా ఈ దినాన్ని మేము ప్రారంభిస్తూ ఉండగా ప్రభా నాయన, అయ్యా వాక్యపు ఆ యొక్క తండ్రి వెలుగులో మమ్మల్ని నిలబెట్టమని అడుగుచున్నాం తండ్రి. మమ్మల్ని నడిపించమని అడుగుచున్నాము నాయన, మీకు స్తోత్రాలు. మమ్మల్ని ఆదరించండి అన్ని విషయాల్లో. మీ చేయితండి అయితే మీ ఆలోచన చెప్పండి యేసయ్య. అయ్యా మేము వెళ్ళే ప్రతి స్థలంలో మీరు మాకు తోడుగా ఉండండి యేసయ్య. ప్రతి మార్గంలో మీరు మాకు తోడుగా ఉండండి. మా ఆలోచనలు అన్నింటిలో మీరు మాకు తోడుగా ఉండండి ప్రభా. మీకే వందనాలు, మీకే వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా మీకు స్తోత్రాలు. ఈ ఉదయ వేళలో ప్రభా నాయన ఎవరికి ఏ అవసరత ఉందో మీరు ఎరిగి ఉన్నారు ప్రభా. ప్రతి బిడ యొక్క అవసరతలను మీరు తీర్చమని అడుగుచున్నాం తండ్రి. అనారోగ్య పరిస్థితుల్లో బిడలుంటే తండ్రి మీరు స్వస్థతను కలుగ చేయమని అడుగుచున్నాము తండ్రి. అయ్యా మీకు స్తోత్రం. ఆర్థిక పరంగా బాధపడుతూ ఉంటే ప్రభా మీ యొక్క చేయితను అనుగ్రహించమని అడుగుచున్నాము నాయన. కుటుంబ సమస్యలతో బాధపడుతూ ఉంటే ప్రభా కుటుంబంలో సమాధానాన్ని మీరు దయచేయమని ఈ యొక్క ఉదయకాలం ప్రార్థన చేస్తున్నాము యేసయ్య. అయ్యా మీ గొప్ప వెలుగుతో
కుటుంబాలను మీరు నింపమని అడుగుచున్నాము తండ్రి. లైవ్ చూసిన ప్రతి బిడ్డకి తండ్రి మీ కాపుదలు దయచేయండి తండ్రి. వారికి కావాల్సిన దీవెనలు మీరు అనుగ్రహించండి, ఆశీర్వాదాలు మీరు దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రాలు, మీరే ఎత్తి పట్టుకొని నడిపించమని ఈ సమయాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. వాక్యంతో మీరు మాతో మాట్లాడి మా హృదయాలను మీరు తృప్తిపరచమని అడుగుచున్నాము నాయన. ఈ దినానికి కావలసిన వాగ్దానాన్ని మీరు వాక్యం ద్వారా మాకు అందించమని అడుగుచున్నాము తండ్రి. నాయన మీకే స్తోత్రం. మీ దాసులను మిసిలో చాటును మరుగుపరచండి ప్రభా. అయ్యా ఆత్మ బలంతో ప్రభా నాయన వాక్యాన్ని బోధించిండగా ఏది విత్తాలో మీ దాసుని నోటికి మీరు అందించమని అడుగుచున్నాము తండ్రి. మీకు స్తోత్రాలు, మీరే దీవించి ఆశీర్వదించమని మమ్మల్ని అందరినీ మీ స్వాస్థానికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామపట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించనున్నాం. దేవుని యొక్క సన్నిధిలో మనం ఉదయకాల సమయంలో గడిపేటువంటి భాగ్యాన్ని మనకి మరొకసారి దేవుడు అనుగ్రహించినందుకు నిన్న నేను దేవుణ్ణి ఎంతో స్తుతిస్తూ ఉన్నాను. లైవ్లో వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ శుభోదయం. దేవుని యొక్క సన్నిధిలో మీకు అందరికీ ప్రత్యేకించి వందనాలు తెలియజేస్తున్నాను. ఏ సమయంలో ఈ యొక్క లైవ్ ఫేస్బుక్ లైవ్ ద్వారా కానీ మరియు యూట్యూబ్ లైవ్ ద్వారా కానీ వీక్షిస్తూ దేవుని వాక్యాన్ని వినాలని మాతో కలిసి ప్రార్థన చేసి ఏకీభవిస్తూ ఉన్నటువంటి మీ అందరికీ ప్రత్యేకించి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మేము ఎక్కడున్నప్పటికీ కూడా మీతో కలుసుకోవాలనేటువంటి ఒక ఉద్దేశం, దేవునికి వాక్యాన్ని విరివిగా అందించాలనేటువంటి దేవుడు పెట్టినటువంటి భారాన్ని బట్టి మీ వద్దకు రావడం జరుగుతుంది. ఈ లైవ్లో మనము దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానిద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, నిన్నటి దినాన మనం గృహాన్ని కూర్చి మనం చూస్తూ ఉన్నాం. ప్రాముఖ్యమైనటువంటి గృహాలు బైబిల్లో ఎన్నో ఉన్నాయి. అలాంటి గృహాలు, మూడు గృహాలను గురించి నిన్న మనం చూసాం. కొందరికి పూరి గుడిసి ఉండొచ్చు, కొంతమందికి స్లాబ్స్ ఉన్నటువంటి బిల్డింగ్స్ ఉండొచ్చు, కొంతమందికి వారు ఇచ్చిన పితరులు ఇచ్చినటువంటి ఆస్తి పాస్తుల వల్ల వాళ్ళు కట్టించినటువంటి మంచి మంచి డాబాలు లో ఉండవచ్చు, కొంతమందికి గృహమే లేకుండా ఉండవచ్చు. బ్రిడ్జెస్ కింద బ్రతుకుతారు కొంతమంది, సిటీస్లో కొంతమంది చెట్ల కింద బ్రతుకుతారు, కొంతమంది పూరి పాకల్లో బ్రతుకుతూ ఉంటారు. ఏదేమైనప్పటికీ కూడా గృహము అన్నప్పుడు నిజానికి ఒక కుటుంబం. ఆ కుటుంబము, ఆ గృహము ఏదైనప్పటికీ, గుడిసైనప్పటికీ, పెద్ద గృహం అయినప్పటికీ కూడా అది గృహము అని ఎప్పుడు అంటారంటే మనుషులు దానిలో నివసించినప్పుడు. అయితే మనము మాట్లాడుకునేటువంటిది ఏంటంటే మనుషులు నివసించేటువంటి ఈ గృహంలో దేవుడు ఏ విధంగా ఉండాలని ఆశిస్తున్నాడు, ప్రతి గృహాన్ని కూడా దేవుడు ఏ విధంగా ఉండాలని చెప్పి ఆశిస్తున్నాడు అనేటువంటి విధానంలో మనం చూసాం. ఆహ్వానించినటువంటి గృహాన్ని గురించి నిన్న మనం తెలుసుకున్నాం, మరియు ఆరాధించినటువంటి గృహాన్ని గురించి మనం చూసాం, ఆతిథ్యం ఇచ్చినటువంటి గృహాన్ని గురించి కూడా మనం చూసాం. ఆతిథ్యం ఇచ్చినటువంటి గృహంలో పరిసయుడు ఆతిథ్యం కొరకు యేసుప్రభువుని, తన శిష్యుల్ని పిలిచాడు. అది ఒక విధమైనటువంటి భాగ్యమే. ఎందుకు అంటే ప్రభు అని గుర్తించాడు. ఒకవేళ తన మనసులో ఏదైనా లోపము ఉండి ఈయన ఏదైనా పరీక్ష చేయాలి, లేకపోతే తను ఏం బోధిస్తాడో తెలుసుకోవాలని కుయుక్తి బుద్ధితో కూడా ఆహ్వానించి ఉండవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా తన ప్రభువుగా గుర్తించాడు, భోజనం పెట్టాలనుకున్నాడు. కానీ అక్కడ ఉన్నటువంటి ఒక సందర్భాన్ని మనం చూస్తే ఆ గృహంలోనికి ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ వచ్చి అభిషేకించినట్టు మనం చూస్తూ ఉన్నాం. సో ఈరోజు మనం చూసేటువంటి గృహం అభిషేకించినటువంటి గృహం. ఈ పరిసయుడు పిలిచాడే కానీ పాపాత్మురాలైనటువంటి ఆ స్త్రీని పిలవలేదు. పిలవకుండానే ఆమె యేసు ప్రభు ఆ గృహానికి వచ్చాడు భోజనానికి అని చెప్పి తెలుసుకొని ఆమె వచ్చి తన పాదములను అభిషేకించినట్లు మనం చూస్తూ ఉన్నాం. సో యేసుకి గొప్ప ఆతిథ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిసయుని యొక్క ఇంటిలో భోజన పంక్తిలో కూర్చుని ఉండగా, యూజువల్గా ఆ యొక్క యూదులు ఎప్పుడైతే భోంచేస్తారో వారు భోజనం చేసేటప్పుడు ఒక సైడ్కి వాలి ఈ యొక్క చేతి మీద ఉంటూ ఈ కాళ్ళు ఒక ప్రక్కకి పెట్టి అక్కడ ఉన్నటువంటి ఆ చిన్న టేబుల్ మీద ఉన్నటువంటి ఆహారాన్ని లేదా ప్లేట్లో ఉంచుకున్నటువంటి ఆహారాన్ని భుజిస్తూ ఉంటారు. సో కాళ్ళు ఒక సైడ్కి పెట్టి ఉంటాయి. యూజువల్గా వాళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి భోజనానికి అనేటువంటి గది ఉంటుందో లేదో తెలియదు, కానీ వరండాలో ఎక్కువ మంది పట్టేటువంటి ప్రదేశాల్లో
చిన్న ఎత్తుగల ఎక్కువ ఎత్తు కాకుండా మేబీ ఒక మీటర్ మీటర్ కంటే తక్కువ ఉన్నటువంటి ఎత్తు కలిగినటువంటి బెంచెస్ కూర్చొని లేకపోతే అవసరమైతే ఇట్లా వాలిపోయి పడుకొని తినేటువంటి వసతి ఉంటుంది. చాలా చాలా రాజుల గృహాల్లో మనం అట్లా చూస్తూ ఉంటాం. సో అలాంటి సందర్భంలో ఈ యొక్క స్త్రీ వచ్చి ఆమె ఒక పాపాత్మురాలని పిలువబడేటువంటి స్త్రీ, అన్యురాలు. అన్యురాలు అంటే అంటరాని స్త్రీ అని అర్థం. యూదులకి ఒక స్త్రీ అన్న ఒక కుక్కతో సమానంగా చూసేటువంటి పరిస్థితులు కూడా లేకపోలేదు చరిత్రలో. ప్రియ దేవుని బిడ్డలారా, సో అన్యురాలు అంటే అంటువ్యాధి లేకపోతే అంటు అంటరానితనం కలిగినటువంటి ఒక స్థితి. ఆ స్థితిని గ్రహించింది ఆమె, యేసు ప్రభుని వెతుక్కుంటూ వచ్చింది. ఆయన నశించిన దానిని వెతకి రక్షించడానికి మనుష్య కుమారుడి లోకమునకు వచ్చినని లూకాస్ వార్త 19:10 ఉన్నటువంటి ప్రకారంగా ఆయన నశించిన వారిని వెతుకుతున్నాడు అనేటువంటిది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో పాపాత్మురాలైనటువంటి స్త్రీగా పిలువబడుతున్నటువంటి ఈ స్త్రీ, ఆ ఊరిలో ఉన్నటువంటి ఆ స్త్రీ వచ్చింది. దేవుని బిడ్డలారా, ఈ యొక్క స్త్రీ రావటమే కాకుండా ఆమె అత్తరు బుడ్డితో వచ్చింది, అంటే అత్తరుతో నిలబడింది. అక్కడ నిలబడి ఏడుస్తూ ఉంది, కన్నీళ్లతో పాదాలు తుడుస్తూ ఉంది. కన్నీళ్లతో పాదాలు తుడవటం, వెంట్రుకలతో తుడవడం, స్త్రీకి వెంట్రుకలు అనేటువంటివి లేకపోతే తన యొక్క తల వెంట్రుకలు, తన జుట్టు చాలా విలువైనటువంటిదిగా, చాలా సౌందర్యమైనటువంటిదిగా, చాలా ప్రశస్తమైనటువంటిదిగా భావిస్తుంది. సో అలాంటి తన యొక్క తల వెంట్రుకలతో ఆయన యొక్క పాదాలను తుడుస్తూ ఉంది, కన్నీళ్లు కారుస్తూ ఉంది, ఏడుస్తూ ఉంది. ఆమె అత్తరు బుడ్డిని పగలగొట్టి ఆమె అత్తరు ఆ పాదములు తుడుస్తూ ముద్దు పెట్టుకుంటూ వాటిని పూస్తుంది. దేవుని బిడ్డారా, ఆమెకి తగ్గింపు జీవితం అనేటువంటిది ఉంది. సో అభిషేకించినటువంటి గృహములో, యేసు ప్రభుని ఆహ్వానించినటువంటి గృహములో యేసు ప్రభుకి ప్రార్థన చేసి, యేసు ప్రభుకి ప్రాధాన్యతనిచ్చి, యేసు ప్రభు ఎదుట మనం తగ్గించుకొని ఆయనకి విలువైనటువంటి అత్తరు పూసి అభిషేకించేటువంటి స్థితి ఈనాటి గృహాల్లో కూడా కావాలని ఆనాటి ఆ పాపాత్మురాలైన స్త్రీ జ్ఞాపకం చేస్తుంది. దేవుని బిడ్డలారా, నిజానికి యూదులు తప్ప మనందరం కూడా అన్యులమే. అన్యులైనటువంటి వారు అంటరానటువంటి వారిగా, దూరం జరగాల్సినటువంటి వారిగా చూసేటువంటి వారు. కానీ యేసు ప్రభు అలా యూదుల్లాగా చూడలేదు. ఆమెను ఆహ్వానించాడు, ఆమె చేస్తున్నటువంటి పనిని ధిక్కరించలేదు, ఆమె తగ్గింపు జీవితాన్ని గుర్తించారు. సో ఆమెకి కలిగినదంతా కూడా విలువైనటువంటి అత్తరు బుడ్డి తీసుకొచ్చి, విలువైనటువంటి అత్తరును ఆమె పూసి గొప్ప భాగ్యాన్ని పొందింది. ఆమె క్షమించబడింది. దేవుని బిడ్డలారా, 51:17 మనం చూస్తే విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టమైన బలులు అని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. విమర్శించుకొని పశ్చాత్తాపడి ఆ యొక్క పరిశైని వల్ల ఆహ్వానం పొందనటువంటి ఆ స్త్రీ దేవుని యొక్క హృదయంలో ఆహ్వానాన్ని పొందింది, క్రీస్తుని తన హృదయంలో చేర్చుకుంది. నిజానికి పరిసయుడు కాళ్ళకి నీళ్ళు ఇవ్వలేదు, తవ్వులు ఇవ్వలేదు, లేకపోతే యూదుల ఆచార ప్రకారంగా చేయగలిగినటువంటి అన్ని చేయలేదు. నిజానికి ఎవరినైతే భోజనానికి పిలుస్తారో, ఆహ్వానిస్తారో, ఇంటికి వచ్చినప్పుడు తల మీద నూనె పెట్టి అభిషేకిస్తారట, తలతో నూనె అంటుతారట, అది కూడా ఆయన చేయలేదు. ఆయన ఒకవేళ యేసు ప్రభు ఏం మాట్లాడతాడో, ఎలా వస్తాడో రాడో, అసలు ఈయనెవరో, లేకపోతే ఆయన ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ కాబట్టి అప్పటికే చాలా ప్రఖ్యాతి కాంచినటువంటి యేసు ప్రభుని గృహానికి పిలవడానికి ఆయనకి వెనకాడకుండా పిలిచి ఉండవచ్చు. ఆయన ఏ ఉద్దేశంతో పిలిచినా ఆయనైతే ప్రభుగా గుర్తించాడు. ఆయన అంతగా మేలు పొందకపోయినా పాపాత్మురాలైన స్త్రీ అయితే మేలు పొందింది. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. చాలా సందర్భాల్లో ఆహ్వానించేటువంటిది ఒకళ్ళు, ఆశీర్వాదాలు పొందేటువంటిది ఒకళ్ళు. ఇక్కడ కూడా అలానే ఉంది. ఆహ్వానించిందేమో పరిసయుడు, ఆశీర్వాదం పొందిందేమో పాపాత్మురాలు. నీ గృహంలోని యేసు ప్రభువును ఆహ్వానిస్తే ఆశీర్వాదాలు పొందేంతవరకు విడిచిపెట్టొద్దు. ఆశీర్వాదాలు పొందడం కోసం మన యొక్క పరిస్థితిని
మనం అక్కడ కల్పించుకొని దేవుని సన్నిధిలో తగ్గించుకొని రక్షణ పొందాలి. ఈ స్త్రీకి జరిగినటువంటిది ఏంటంటే రక్షణ భాగ్యం కలిగింది. రక్షణ పొందటం అంటే తెలుసా, పశ్చాత్తాప పడటం, ఏడవటం, తగ్గించుకోవడం. ఎప్పుడైతే తను పాపాత్పురాలని గ్రహించిందో, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిందో, యేసు ప్రభు యొక్క పాదాలు మీద పడి ఆమె అత్తరు పూస్తూ ఆ యొక్క వెంట్రుకలతో ఆయన తుడుస్తూ తగ్గించుకొని ఆయన ప్రభువుగా గుర్తించిందో. ఆయన ఏమన్నాడు యేసు ప్రభు అక్కడ దయచేసి చదవండి. లూకాసువార్త 7:36 నిన్నటి దినమున కూడా మనం ఈ వాక్యాన్ని చదువుకున్నాం. లూకాసువార్త 7:36 పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవాలని ఆయనను అడిగాను. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనకతట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి ఈయన ప్రవక్త అయిన ఎడల 44 చూడండి, ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా నేను ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియలేదు కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు అంటే యూదుల ఆచార ప్రకారం ఎవరైనా గృహానికి ఆహ్వానించినప్పుడు ప్రేమపూర్వకమైనటువంటి హగ్ ఇచ్చి ముద్దు పెట్టుకుంటారు. సో ఈ రోజుల్లో కూడా మనం చాలాసార్లు ఎవరన్నా గృహానికి వచ్చినప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వడం, లేకపోతే అలింగనం చేసుకోవడం, ముద్దు పెట్టుకోవడం అనేటువంటిది మన యొక్క ఆసియా సాంప్రదాయంలో, మన భారత సాంప్రదాయంలో కూడా ఉన్నాయి. అంటే ప్రస్తుత పరిస్థితుల్లో మనం సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నాం, కానీ ఇది మంచి ఆచారం, యూదుల ఆచారం. అలా నీవు చేయలేదు అనగా యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయనకి ఆహ్వానించుకొని అలింగనం చేసుకొని ముద్దు పెట్టి కళ్ళకి నీళ్ళిచ్చి లోపలికి పిలవలేదు, తల మీద నూనె పెట్టి ఆయన్ని మర్యాదపూర్వకంగా గృహంలోనికి ఆహ్వానించలేదు. కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకునుట మానలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 47 ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడేయను అని నీతో చెప్పుచున్నాను అనెను. 49 అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చునే వారు పాపములు క్షమించుచున్న ఇతడు ఎవడని తమలో తాము అనుకొనసాగిరి. పాపములు క్షమించటానికి ఎవరు అని చెప్పి తమలో తాము అనుకొనసాగిరి. అందుకైన నీ విశ్వాసము నిన్ను రక్షించను, సమాధానము గలదానమై వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పాను. విశ్వాసం అంటే వినుట వలన విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం ఏం చేస్తుంది? వినటం ద్వారా, అంటే దేవుని వాక్యాన్ని వినటం ద్వారా, దేవుని యొక్క మాటను వినటం ద్వారా రక్షణ అనేటువంటిది కలుగుతుంది. రక్షణ వస్తే ఏమవుతుంది? సమాధానం వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో రక్షణ యొక్క ఫలితము సమాధానము. సో సొంత ఆత్మలో సమాధానం వస్తుంది, దేవునితో సమాధానం వస్తుంది, సహ మానవునితో కూడా సమాధానం వస్తుంది. ఇదే రక్షణ యొక్క నిశ్చయత. సొంత ఆత్మలో మనకు సమాధానం వస్తుంది, దేవునితో సమాధానం వస్తుంది, సహ మానవునితో కూడా సమాధానం అనేటువంటిది మనకి వస్తుందని చెప్పి మనం గుర్తించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వింటున్నటువంటి మీరు, మీ గృహాల్లో సమాధానం ఉన్నదా? మీ గృహాల్లో శాంతి ఉన్నదా? మీ గృహాల్లో దేవునితో సమాధానం ఉన్నదా? ఇతరులతో సమాధానం ఉన్నదా? రక్షణకు ఇదే ప్రతిఫలం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. విరిగి నలిగినటువంటి మనసే, ఆయనకి ఇష్టమైనటువంటి బలులు పశ్చాత్తాపడటం, ఏడవటం, దేవుని సన్నిధిలో మొరపెట్టడం, మనల్ని మనం తగ్గించుకోవడం, అలా చేయటం ద్వారా దేవుని సన్నిధిలో మనము రక్షణ పొందగలము. యేసు ప్రభుని ఆహ్వానించి ఆయన్ని మనం గృహంలో మనం ఉంచుకోగలం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మరొక గృహాన్ని కూడా మనం చూద్దాం.
ఆయన వాక్యము వినేటువంటి గృహం. ఈ యొక్క ఎగ్జాంపుల్ కూడా మనందరికీ తెలిసినటువంటిది. లూకాసు వార్తలోనే 10:38 నుండి మనం చూస్తే అక్కడ మరొక గృహంలో యేసు ప్రభు ప్రవేశించాడు. ఇది కూడా ఒక మాదిరికరమైనటువంటి గృహము. చదవండి. అంతటి వారు ప్రయాణమైపోవుచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకునేను. చాలండి. మార్తా అనేటువంటి ఒక స్త్రీ యేసు ప్రభుని తన ఇంట చేర్చుకుంది. ఇక్కడ మార్తా అనేటువంటి స్త్రీ యేసు ప్రభుని ఇంట చేర్చుకోవడం ద్వారా మాదిరికరమైనటువంటి గృహంగా మారిపోయింది. ప్రియా దేవుని బిడ్డలారా, మార్తా యేసు ప్రభుని ఇంట చేర్చుకుంది. తన సహోదరి అయినటువంటి మరియా యేసు పాదముల దగ్గర నుండి నేర్చుకుంది. తన యొక్క సహోదరుడైనటువంటి లాజరు ప్రభువు దగ్గర నిత్యజీవాన్ని ప్రదర్శించడానికి సూచనగా ఉన్నదన అనగా ప్రభువుకి చాలా సన్నిహితమైనటువంటి స్నేహితుడు అవటం మాత్రమే కాకుండా ఆయన చనిపోయినప్పటికీ కూడా లేపగలిగినటువంటి ఆ యొక్క సంభవాన్ని దేవుడు మనకి ఈరోజు కూడా గుర్తు చేస్తూ ఉన్నాడు. సో ఆత్మీయ సంబంధం అనేటువంటిది అక్కడ మరియా యేసు ప్రభుతో విన్నటువంటి రీతి మనకు తెలియజేస్తుంది. ప్రభువుకి వరకు విశ్వాసి చేయగలిగినటువంటి సేవను ప్రత్యక్షపరుస్తుంది మార్త చేసినటువంటి పరిచర్య. పరిచర్య కూడా చాలా ప్రాముఖ్యం, సేవ కూడా చాలా ప్రాముఖ్యం, ఆతిథ్యం ఇవ్వడం కూడా చాలా ప్రాముఖ్యం. దేవుని సేవకులు వచ్చినప్పుడు, యేసు ప్రభు వచ్చినప్పుడు, లేకపోతే ఎవరైనా అతిథి వచ్చినప్పుడు తప్పకుండా మనము ఆతిథ్యం అనేటువంటిది ఇవ్వాలి. కానీ యేసు ప్రభు ఏది ఉత్తమమైనదో అది మరీ ఎన్నుకున్నదని చెప్పాడు. ఉత్తమమైనటువంటిది దేవుని యొక్క వాక్యం. అందుకని చెప్పి మనము ఆతిథ్యాన్ని పక్కన పెట్టాలని చెప్పి యేసు ప్రభు ఎక్కడ చెప్పినట్టు మనం చూడం. ఈ గృహం ఆతిథ్యం ఇచ్చేటువంటి గృహం. ఈ యొక్క గృహం వాక్యాన్ని వినేటువంటి గృహం. ఈ గృహంలో అద్భుతాలు చూసేటువంటి గృహం. ఈ గృహంలో ఉన్నటువంటి ఆ ముగ్గురు కూడా దేవునికి దగ్గరగా ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ, కీర్తన 34:8 మనం చూస్తే 34:8 తెలుసుకొనుడు ధన్యుడు. నహూము గ్రంథము 7:7 మనం చూస్తే యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయ దుర్గము, తన యందు నమ్మికించు వారిని ఆయన ఎరుగును. యెహోవా ఉత్తముడు, ఆయన్ని రుచి చూచి తెలుసుకోవాలి. మీక గ్రంథం 6:8 మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవుని బిడ్డలారా, న్యాయంగా నడుచుకునేటువంటి వారిగా ఉండాలి క్రైస్తవులు, క్రైస్తవ కుటుంబాలు. అన్యాయం బయట చూస్తూ ఉంటాం, కానీ సంఘంలో కూడా అన్యాయమా? దేవుని బిడ్డల్లో కూడా అన్యాయమా? పరీక్ష చేసుకోవాలి. కనికరమును ప్రేమయు కలిగి ఉండాలి. కనికరం చూపించటం, ప్రేమను చూపించటం దేవుని యొక్క స్వభావం. అలాంటి స్వభావం క్రైస్తవులుగా, క్రైస్తవ కుటుంబాలు కలిగి ఉండాలి. దీన మనస్సు, దేవుని ఎదుట ప్రవర్తించుట, ఇంతే కదా దేవుడు అడుగుతుంది. దీన మనసు తగ్గింపు జీవితం కలిగి దేవుని ఎదుట ప్రవర్తించాలి. దేవుని బిడ్డలారా, ఈనాడు మహావిపత్కరంలో కర పరిస్థితుల్లో మనం ఉన్నామంటే దేవుని ఉగ్రతేమో. అనేక మంది చనిపోతూ ఉన్నారు. 500,000 మంది ఈ యొక్క వ్యాధిని పడి చనిపోయినటువంటి వారు ఈరోజుకి ఈ కరోనా వల్ల. దగ్గర దగ్గరగా 1,00,000,000 మందికి ఈ యొక్క వ్యాధి సోకినట్లు గణాంకాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో మనం ఇంకా ప్రార్థన చేయాలి. దీన మనసు కలిగి దేవుని ఎదుట మనం సరైనటువంటి రీతిగా ప్రవర్తించాలి. కనికరము ప్రేమ చూపించాల్సిన చోట చూపించాలి. న్యాయంగా నడుచుకోవాలి. దుష్టత్వము పాపము విస్తరించిపోతున్నటువంటి ఈ సమయాల్లో దేవుని ఎదుట మోకరించి ప్రార్థన చేయాల్సినటువంటి బాధ్యత క్రైస్తవుల మీద ఉందనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొక గృహాన్ని కూడా మనం చూసి ముగించుకుందాం. చివరిగా లూకాసు వార్త 19:9
తొమ్మిదవ వచనంలో అందరికి తెలిసినటువంటి స్టోరీ నేను జ్ఞాపకం చేస్తాను. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేను ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఇక్కడ మనకు తెలిసినటువంటి సంభవం యెరికో పట్టణంలో ప్రవేశించాడు యేసుప్రభు. దాని దారి గుండగా పోవుచుండగా సుంకపు గుప్తదారుడు ధనవంతుడైనటువంటి జక్కయ్యని మారు పేరు కలిగినటువంటి ఒకడు యేసుని చూడాలని ఆసక్తితో వచ్చాడు. ఆయన పొట్టిగా ఉన్నందున మేడి చెట్టు ఎక్కాడు. యేసు ప్రభుని చూస్తూ ఉండగా యేసు ప్రభు తన హృదయాన్ని ఎరిగాడేమో. ఆయన వచ్చి జక్కయ్య దిగిరమ్మని చెప్పాడు. ఆయన తన గృహానికి వెళ్ళినట్టు మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే యేసు ప్రభు మన గృహాల్లో ప్రవేశిస్తాడో, ఎప్పుడైతే యేసు ప్రభు మన హృదయాల్లో ప్రవేశిస్తాడో, మార్పు అనేటువంటిది మనం చూస్తాం. జక్కయ్య గృహంలో ప్రవేశించాడు, జక్కయ్య హృదయంలో ప్రవేశించాడు, అద్భుతం అనేటువంటిది జరిగింది. జక్కయ్య ఒక్కడే మారటం కాకుండా జక్కయ్యకి ఇంటికి రక్షణ వచ్చిందని యేసు ప్రభు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. తను తన ఇంటి వారు కూడా రక్షణ పొందారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ గృహంలో ఏసై ఉంటే శాంతి సమాధానం ఉంటుంది, నీ గృహంలో ఏసై ఉంటే రక్షణ ఉంటుంది, నీ గృహంలో ఏసయ్య వస్తే నీ గృహ పరిస్థితులన్నీ మారిపోతాయి. నీ గృహంలో దేవుని సేవకులు వస్తే మారిపోతుంది. నీ గృహంలో దేవుని బిడలు ఉండటం ద్వారా నీ గృహ పరిస్థితులన్నీ మారిపోతాయి. మనం బైబిల్లో ఎన్నో ఉదాహరణలు మనం చూడవచ్చు. ప్రభు ప్రవేశిస్తే మన గృహాల్లో ఆ పరిస్థితులే మారిపోతాయి. గృహంలో ఉన్నవారందరికీ రక్షణ అనేటువంటిది వచ్చింది. లూదియా తను మారు మనసు పొందింది, దాసుని ఇంటికి ఆహ్వానించింది, వెంటనే తన గృహం అంతా కూడా రక్షించబడినట్టు మనం చూస్తున్నాం. బేతనీయులో ఉన్నటువంటి మరియా లేకపోతే మార్త వారు దేవుని యొక్క గృహంలోకి ఆహ్వానించినప్పుడు లాజరు, మరియా, మార్త ముగ్గురు కూడా దేవుని యొక్క మేలును పొందినట్లు, రక్షణను పొందినట్లు మనం చూస్తున్నాం. ప్రభువుకు చోటున్నటువంటి గృహములు ప్రభువుకి నివాస యోగ్యమైనటువంటి గృహములు అయ్యున్నవి. యేసు ప్రభువుని చోటిస్తే ఆయన నివసించటానికి యోగ్యమైనటువంటి గృహంగా మారిపోతుంది, పరిశుద్ధమైనటువంటి గృహంగా మారిపోతుంది. దేవుని బిడ్డలారా, గృహాలను గురించి ఎన్నో విషయాలు మనం చెప్పుకోవచ్చు. సమయం అయిపోయింది. మన గృహాలు ఎలా ఉన్నాయి మనకి పరీక్ష చేసుకుందాం. మన గృహాలు ఏ విధంగా ఉన్నాయో పరీక్ష చేసుకుందాం. మరొక గృహం కూడా నాకు జ్ఞాపకం వస్తుంది. ఆ గృహాన్ని కూడా మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఆశ్రయం ఇచ్చినటువంటి గృహం రెండవ రాజుల గ్రంథం 4:9-10 వరకు మనం చదివితే అక్కడ ఘనురాలైనటువంటి ఒక స్త్రీకి ఒక ప్రేరణ వచ్చింది. ఘనురాలైనటువంటి స్త్రీ, ధనమున్నటువంటి స్త్రీ, ఆమె తన భర్త కొరకు భర్తకు వేడుకుంటూ ఉంది. ఏమని వేడుకుంటుంది? తన భర్తని ఒకటి కోరిక కోరుకుంది. ఏమని? కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము బల్ల పీఠ దీపస్తంభము ఉంచుదము అతడు మన యొద్దకు వచ్చినప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఘనురాలైనటువంటి స్త్రీని దేవుడు వాడుకున్నాడు. అంతకు ముందు మనం చూస్తే ఒక విధవరాలైనటువంటి స్త్రీని దేవుడు వాడుకున్నాడు. దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. ఇప్పుడు మనం ఘనురాలైనటువంటి స్త్రీ గురించి మనం చూస్తున్నాం. సో తన భర్తను కోరుకుంది. ఏమని? ప్రవక్త అయినటువంటి ఎలీషాకి, అనగా ఆయన దైవజనుడు కనుక, ఆయన దైవజనుడని నేను ఎరుగుదును కనుక అతనికి ఒక విశ్రాంతి ఆ గదిని కట్టిద్దాం, ఒక విశ్రాంతి తీసుకోవడానికి ఒక గదిని ఏర్పాటు చేద్దాం, దానిలో మంచం, బల్ల, పీట, దీపస్తంభం ఏర్పాటు చేసి ఆయన వచ్చినప్పుడల్లా నివసించడానికి ఒక ఆశ్రయాన్ని మనం ఇద్దాం అని వారు నిర్ణయించుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే దేవుని దాసుడు తన గృహానికి రావాలని ఒక ప్రత్యేకమైనటువంటి గదిని ఏర్పాటు చేసినటువంటి ఘనురాలైనటువంటి స్త్రీ దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందలేదా? తప్పకుండా పొందింది. జరిగిన సంభవం ఏంటో తెలుసా? ఆమెకు కుమారులు లేకపోతే దేవుడు అద్భుత రీతిగా ఆమె యొక్క గర్భాన్ని తెరిచి దేవుని దాసుడు అడుగుపెట్టి ప్రార్థన చేసిన కారణం చేత
ఆమె ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని బట్టి, ఆమె ఇచ్చినటువంటి ఆశ్రయ గృహంగా ఉన్నటువంటి గృహాన్ని బట్టి ఆమెకు దేవుడు కుమారుణ్ణి అనుగ్రహించాడు. 4:17 మనం చూస్తూ ఉన్నాం. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను, కుమారుని కనెను. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. బై ది వే, తర్వాత కుమారుడు చనిపోతే మరలా ప్రవక్త ద్వారా దేవుడు తనతో తనను బ్రతికిస్తాడు. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు తన జీవితంలో చూడగలుగుతుందంటే కారణం ఏంటో తెలుసా? దేవుని దాసునికి తన గృహంలో చోటిచ్చింది, ఆశ్రయాన్ని ఇచ్చింది. దేవుని బిడ్డలారా, మనం ముగించుకుందాం. ఈ సమయంలో వాక్యం వింటున్నటువంటి నీ గృహం ఏ విధంగా ఉంది? ఆతిథ్యం ఇచ్చేటువంటి గృహంగా ఉందా? అభిషేకించేటువంటి గృహంగా ఉందా? ఆహ్వానించేటువంటి గృహంగా ఉందా? ఆరాధించేటువంటి గృహంగా ఉందా? వాక్యాన్ని విన్నవించుకునే విన్నపాలు, వాక్యాన్ని వినేటువంటి గృహంగా ఉందా? రక్షణ పొందినటువంటి గృహంగా ఉందా? మన గృహాలు ఏ విధంగా ఉన్నాయి? మన గృహాల్లో ఉండాల్సింది శాంతి, సమాధానం, ప్రేమ, రక్షణ. దేవుడు, దేవుని యొక్క సన్నిధి మన గృహాల్లో ఉండాలి. మన గృహాల్లో విచారకరమైన సంగతి ఏంటంటే చాలామంది గృహాల్లో చాలా విలువైనటువంటి వస్తువులు వారి వారి గృహాల్లో ఉంటాయి. ఇంపోర్టెడ్ థింగ్స్తో అలంకరించుకుంటారు, కానీ వారి యొక్క గృహాల్లో రక్షణ ఉండదు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు. వాటికంటే శ్రేష్టమైనటువంటి, ఉత్తమమైనటువంటి క్రీస్తు కలిగి ఉండడు. దేవుని యొక్క వాక్యము ఉత్తమమైనటువంటిది. ఆయనను రుచి చూచి తెలుసుకోవాలని దావీదు భక్తుడు, కీర్తనకారులు ఎంతోమంది వ్రాసి దేవుని యొక్క వాక్యాన్ని మనకి ఈరోజు కూడా తెలియజేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మన గృహాలు ఎలాగున్నాయో మనం పరీక్షిస్తున్నాం. క్రీస్తుని గృహంలో అతిథిగా కాదు, ఆయన అధిపతిగా ఉండాలని కోరుకోవాలి. అతిథిగా కాదు, ఆయన అధిపతిగా ఉండాలని మనం కోరుకోవాలి. ఆయన అధిపతిగా మన గృహాన్ని ఏలేవాడిగా ఉంటే, ఆయన మనకి నాయకుడిగా ఉంటే మన గృహాల్లో శాంతి సమాధానం ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను. అటు కృప, అటు గృహాలు మనకందరికీ ఉండి మన యొక్క కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ రక్షించబడి శాంతి సమాధానాలతో ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరుడు, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీవు క్రీస్తులో నీ గృహాన్ని కట్టుకోవాలని, నీ గృహంలో క్రీస్తు ఉండాలని నువ్వు కోరుకుంటున్న ఎడల ఇలాంటి గృహాలు మన జీవితంలో కలిగి ఉందాం. నీవు ఆహ్వానిస్తే నీ కుటుంబం మొత్తము రక్షించబడుతుంది. నీవు డెడికేషన్ తీసుకుంటే, నీవు సమర్పించుకుంటే తప్పకుండా నీవు నీ ఇంటి వారు కూడా దీవించబడతారు. వారందరికీ కూడా రక్షణను మనము చూడవచ్చు అనే విషయాన్ని మనం చూసాం. కనుక అలాంటి కృపను ఇవ్వాలని ప్రార్థన చెయ్యి. నాతో ప్రార్థన ఏకీభవించండి. ఒకవేళ మీకు దేవుడు ఏదైనా విషయాన్ని ప్రేరేపించి నడిపిస్తూ ఉంటే, అయ్యో నా పరిస్థితి ఇది కాదా అని చెప్పి నీకు తెలియజేస్తూ ఉంటే, దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యి, దేవునితో మాట్లాడు. వెన్ యూ టాక్ టు గాడ్, డెఫినెట్లీ హీ విల్ గివ్ రిప్లై టు యూ, హీ విల్ ఆన్సర్ యువర్ ప్రేయర్స్. నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు తప్పకుండా. ఆయన మన యొక్క ఆశలు తీర్చేటువంటి దేవుడు. ప్రార్థన చేద్దామా? తల వంచండి, ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగిన ప్రభువ, కృప కలిగిన మా యేసయ్య, ఈ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. ఈరోజు ఎవరైతే, ఏ సహోదరుడైతే, సహోదరి అయితే, నా గృహం ఈ విధంగా ఉండాలి, నేను ఈ విధంగా ఉండాలని చెప్పి తను నిర్ణయం తీసుకుందో, ఆ నిర్ణయం ప్రకారం ప్రభువ నీ సహాయాన్ని అందించండి. నిన్ను ఆహ్వానించేటువంటి గృహంగా ఉండడానికి సహాయం దయచేయండి. ఆతిథ్యం ఇచ్చేటువంటి గృహంగా ఉండడానికి సహాయం దయచేయండి. ప్రభువా, మీ దీవెనలు పొందే గృహాలుగా మా గృహాలు ఉండడానికి మీరు సహాయం దయచేయండి. ప్రభువా, ఎవరెవరైతే ప్రభువా వారి వారి గృహాల్లో శాంతి, సమాధాన, రక్షణ భాగ్యాలు లేవో ప్రభువా, ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉండగా నీ రక్షణ కార్యాన్ని మీరు అందించమని ప్రార్థన చేస్తున్నాను. అద్భుత కార్యం వారి గృహాల్లో జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. జక్క ఇంటికి గృహం వచ్చి ఆ యొక్క రక్షణ వచ్చిన రీతిగా ఈ దినమే రక్షణ సమయముగా వారి గృహాల్లో మీరు అందించమని ప్రార్థన చేస్తున్నాను. అద్భుతాలు చేయబడ, ఆశ్చర్యకార్యాలు చేయబడ, ప్రార్థన చేసిన ప్రకారం మా గృహాల్లో అద్భుతాన్ని మీరు జరిగించండి. లోకంలో ప్రభువా మేము నీ బిడ్డలుగా ఉండడానికి, నీకు సాక్షులుగా ఉండడానికి, మాదిరికరమైనటువంటి కుటుంబ జీవితాలు కలిగి ఉండడానికి, కుటుంబంలో శాంతి సమాధానాలు కలిగి ఉండడానికి, ఏ పరిస్థితుల్లోనైనా నిన్ను విడవకుండా ముందుకు వెళ్ళడానికి మీరు మాకు సహాయాన్ని అందించమని ప్రార్థన చేస్తూ, నాయన మా గృహాల్లో ఉన్నటువంటి ప్రతి పరిస్థితి మీకు తెలుసు కనుక, ఒకవేళ ప్రభ ఏదైనా లోటుపాట్లు ఉంటే ఆ లోటుపాట్లు మీరు సరిచేయగలరు ప్రభ. నాయన ఎప్పుడైతే ప్రభ నాయన వివాహ కార్యక్రమానికి ఆహ్వానించబడ్డటువంటి యేసు ప్రభు వివాహ కార్యక్రమంలో ఉన్నాడు కానా, ఇందులో అక్కడున్న కొరతను ఏ విధంగా తీర్చారు? మా గృహాల్లో ఏదైనా కొరత ఉంటే, తీరిపోవాలంటే
మీరు మా గృహాల్లో ఉండాలి ప్రభువా. మీరు మా గృహాల్లో ఉండి ప్రతి కొరతను ప్రతి అవసరతను మీరు తీర్చి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ లైవ్లో ఎంతమంది అయితే చూస్తున్నారో, ప్రార్థనలు ఎంతమంది అయితే ఏకీభవిస్తున్నారో, వారి వారి గృహాల్లో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని మీరు మార్చివేయండి ప్రభువా. అనుకూల పరిస్థితులు మీరు తీసుకురండి ప్రభువా. ప్రతికూల పరిస్థితుల నుంచి దూరపరచండి యేసయ్యా. రక్షణ లేని వారికి రక్షణను అనుగ్రహించండి. శాంతి సమాధానం లేనటువంటి వారికి శాంతి సమాధానాలు అనుగ్రహించండి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారికి ప్రభువా మరి మీ యొక్క సహాయాన్ని అందించండి. ఆయన మతండి జాబ్స్ కోసం ప్రార్థన చేస్తున్నటువంటి వాళ్ళు, ఉద్యోగాలు నాయన మరి ఎంతోమంది కోల్పోతున్నారు, వారికి మీరు ఆదరణ కలిగించండి. మరణాల ద్వారా ఎన్నో దుఃఖ సాగరంలో మునిగిపోయినటువంటి ఎన్నో గృహాలు ఉన్నాయి, ఆ గృహాల కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. పరిస్థితులన్నింటినీ మీ స్వాధీనంలో ఉంచుకొని మమ్మల్ని మీ కాపుదల నుంచి నడిపించమని ప్రార్థన చేస్తూ మా ప్రభు నీ ప్రియకుమారుడైనే సేపేట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైనటువంటి క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సన్నిధి ఇక్కడ చేరి ఉన్న మనందరికీ, లైవ్లో వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు ఇప్పుడు సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఇంతతో ఇంతవరకు మీరు ఓపికతో ఈ వాక్యాన్ని విన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని చిత్తమైతే మరలా రేపటి దినాన మరలా మనం ఈ విధంగా కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృపా సమాధానం దీవెన మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.